మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీలా హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు బీమ్ సి సంగీతం అందించారు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇక ఈ సినిమా గురించి మరో తాజా అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మాలో మార్చి ఆరు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కాబోతుంది శ్రీనాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ధమాకా చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా ఉన్నారు శ్రీలీల జయరామ్ సచిన్ కడేకర్ రావు రమేష్ తనిఖెల్ల కీలకమైన పాత్రలు పోషించారు మరి స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా ఎలా కట్టుకుంటుందో చూడాల్సి ఉంది భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడున ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది రెగ్యులర్ మాస్ తరహా సినిమాగా తెరకెక్కిన సినిమా బీసీ సెంటర్ ఆడియన్స్ బాగా కట్టుకుంది యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రంలో రవితేజ్ రెండు పాత్రలో కనిపించారు ఇక ధమాకా సినిమా హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించారు ఇక రవితేజ గారు నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే ఆయన టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా సినిమా కూడా చేస్తున్నారు ఇది రవితేజ గారి కెరియర్ డెబ్బై ఒకటో కోసం రవితేజ గారు సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించబోతున్నారు ఇక ఈ సినిమాలో రవితేజ గారి సనన్ హీరోయిన్ గా అలాగే గాయత్రి భరత్వాజ్ కూడా నటిస్తున్నారు టైగర్ నాగేశ్వరరావు విషయానికి వస్తే రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ తాను దోల్చుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవాడు ఈ సినిమాతో పాటు రవితేజ గారు రావు నాసురా అనే మరో సినిమా కూడా చేయడం జరిగింది ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది